జీడిమెట్లలో ఒక కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని కెమికల్ రమ్ములు పేలి భారీగా మంటలు చెలరేగాయి. సుమారు 500 మీటర్ల వరకు మంటలు ఎగిసిపడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణిత అందిస్తారు. దూల్పాలలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం స్పాట్ జరిగినటువంటి స్పాట్లో మనం ఉన్నాము. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇంకా ఫైర్ ఎంత ఎగిసిపడుతుందో మనం చూడొచ్చు. అయితే ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అటు లోపల ఉన్నటువంటి కెమికల్ డ్రమ్స్లో ఒకసారిగా మంటలు చెలడంతో ప్రస్తుతం దాదాపు 2-3 అవర్స్ గడుస్తున్నా సరే ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. అటు ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. ప్రతిసారి కూడా ఇట్లాంటి తరహా అగ్ని ప్రమాదమే చోటు చేసుకుంటుండడం, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా వరకు ఇల్లులు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండడంతో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లాంటి ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఇప్పుడు అధికారులు కూడా ఎంతమంది అని ఎంతమంది సిబ్బంది ఉంది వాళ్ళ వల్ల అయితలేదు. ఇట్లాంటి కంపెనీలు ప్రాణాలకు ఎఫెక్ట్ అని మేము ఎన్నో రోజుల నుంచి చెప్పడం జరుగుతుంది. మేము ఉద్యమాలు చేసేటప్పుడు కూడా మేము కేసీఆర్ గారితో ఎన్నోసార్లు చర్చించినాం. చర్చిస్తే ఏమన్నారు అంటే కేసీఆర్ గారు తెలంగాణ వస్తే మనకుండయమ్మ ఇవి ఆంధ్ర పాలనలో మనం ఎన్ని చెప్పినా వేస్ట్ అని చెప్పిండు. మన తెలంగాణ వచ్చినాక కూడా ఇట్లాంటి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మా పెద్ద మనిషి ఏం చేస్తున్నాం మాకు అర్థమవుతలేదు కేసీఆర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీలు తీసుకెళ్తారో మరి కొత్త కంపెనీలు పెడతారో మాకు తెలియదు. ముచ్చర్లలో కూడా ఇటువంటి కంపెనీలు పెడతామని చెప్పి ఫార్మాసిటీ పెడతామని చెప్పి ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము అక్కడ కూడా మేము ఉద్యమం చేపట్టినాము. ఫార్మాసిటీ కోసం పెట్టొద్దు. ఈ ఉన్న సౌటుప్పలు జీడిమెట్ల ఇగో ఇప్పుడు ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది విషయము. కాబట్టి ఇట్లాంటి ఇప్పుడు కరోనా టైము పబ్లిక్ ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆరోగ్య పట్లనే ఆరోగ్యం కోసమే మనము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఇంకెంతమంది ప్రాణాలకు ఎఫెక్ట్ అవుతుంది మేడం చెప్పండి. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఇవి ఇంతటితో ఆపేసేయాలి. ఇక్కడ కూడా కంపెనీలు తీసేయాలి. ఈ కెమికల్ కంపెనీలు అనేది తీసేసేయాలి. ఎంతమంది అధికారులు వచ్చినా ఆపలేరు. వాళ్ళ వల్ల కూడా కాదు, తీసేసేయాలి. ఇద్దరితో పుణ్య స్టాపు. ఇంకా కొత్తగా కూడా ఎక్కడ పెడితే కూడా మేము ఒప్పుకోమని చెప్పి మేము మా కొద్బులాపూర్ నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కెమికల్ డ్రమ్స్ చాలా స్టోర్ చేస్తున్నాయి అమ్మా. ఆ డ్రమ్స్ పేలుతున్నాయి, అందుకోసం టైం పడుతుంది. ఇంకా ఏం తెలియదమ్మా, మనం వచ్చేప్పటికే స్టార్ట్ అయ్యి ఉంది కాబట్టి రీజన్ ఇంకా మనం అవుతాయి కానీ చెప్పలేము. కనుక్కొని చెప్పు. ఇక్కడ జీడిమెట్ల వద్ద చోటు చేసినటువంటి ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ ప్రస్తుతం ఈ పూర్తి స్థాయిలో అయితే ఇంకొక దాదాపు 1-2 అవర్స్ లోపు ఈ మంటలను అదుపులోకి ఇస్తామని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. విడుదల శ్రీనివాస్తో జీడిమెట్ల నుండి ప్రణీత, రాజ్ న్యూస్.